హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇండియాలో ఐకూ న్యూస్ అయితే లాంచ్ చేశారు చాలా మంచి ప్రైజింగ్లో లాంచ్ చేశారని చెప్పొచ్చు మనం ఇంతకుముందు ముందు రూమర్స్ ప్రకారం ఏ ప్రైజెస్ అయితే అనుకున్నామో ఆ ప్రైజెస్ లోనే లాంచ్ చేశారు సో ఈ రోజు వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఐకో న్యూ సెవెన్ ప్రో గురించి స్పెక్స్ ఏంటి ఏ ప్రైజ్ లో వస్తుంది ఎప్పటి నుంచి సేల్ కు వస్తుంది ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనాలి అండ్ ఈ ఫోన్ కి ఆల్టర్నేటివ్స్ ఏ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఐకో అనగానే గుర్తు వచ్చేది గేమింగ్ కాబట్టి గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్ డ్రాగన్ ఎయిట్ ప్లస్ జన్ వన్ ప్రాసర్ అయితే ఉంటుంది అండ్ ఈ ప్రాసెసర్ తో పాటు ఇంకొక డ్యూవల్ ఇంటెలిజెంట్ చిప్ కూడా ఉంటుంది ఇది ఐకో ఫోన్స్ లో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం దీని వచ్చరికి వీళ్ళు ఇండిపెండెంట్ గేమ్స్ ంగ్ చిప్ అయితే అంటారు ఈ చిప్ మీకు దేనికి యూస్ అవుతుంది అంటే గేమింగ్లో యూజ్ అవుతుంది అన్నమాట ఈ గేమింగ్ గ్రాఫిక్స్ని ఎన్హాన్స్ చేసి చూపించడానికి అండ్ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నారు అది మీకు సిక్స్టీ ఎఫ్ఏఎస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది బట్ ఈ ఐకోనియో నియో సెవెన్ ప్రో నైన్టీ ఎఫ్ఏఎస్ వన్ ట్వంటీ హ్యాండిల్ చేయగలదు సో అలాంటప్పుడు ఈ సిక్స్టీ ఎఫ్పిఎస్ సపోర్ట్ చేసే గేమ్ ని ఆర్టిఫిషియల్ గా ఇంకొన్ని ఫ్రేమ్స్ యాడ్ చేసి వన్ ట్వంటీ ఎఫ్పిఎస్లో లో గానీ నైన్టీ ఎఫ్ఎస్ లో కానీ ఆర్టిఫిషియల్ గా స్మూత్ గా రన్ చేయడానికి గేమ్ ఫ్రేమ్ ఇంటర్ పొలేషన్ అనేది పనికొస్తుంది అనమాట అండ్ ఇండిపెండెంట్ డిస్ప్లే చిప్ కూడా ఇందుకే అనమాట మెయిన్లీ అండ్ ఇండిపెండెంట్ డిస్ప్లే చిప్ ఉండటం వల్ల మీరు గేమింగ్ చేస్తున్నప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ వరకు టెంపరేచర్ అయితే తక్కువ ఉంటుంది సో ఓవరాల్గా ఇండిపెండెంట్ గేమింగ్ చెప్పి ఎందుకంటే ఓవరాల్ మీ కంప్లీట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి అండ్ ఇదిలో ప్రైమరీ ప్రాసెసర్ కూడా స్నాప్డ్రాగన్ ఎయిట్ ప్లస్ జన్మన్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి మీరు ఏ గేమ్ వేసినా కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అండ్ దీంతోపాటు ర్యామ్ వచ్చరికి ఎల్పీడీఆర్ ఫైవ్ ర్యామ్ ఉంటుంది యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తోడు వస్తుంది అండ్ ఇదిలో మీకు కూలింగ్ సిస్టమ్ కూడా స్మార్ట్ త్రీ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది ఫోర్ థౌసండ్ వన్ త్రీ ఎంఎం స్క్వేర్ వేపర్ చాంబర్ అయితే ఉంటుంది అండ్ ఒక మల్టీ లేయర్ గ్రాఫైట్ షీట్ కూడా ఉంటుంది దీని కవరేజ్ వచ్చరికి సెవెన్ ఫైవ్ వన్ స్క్వేర్ అయితే ఉంటుంది ఇది ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే అండ్ ఇక ఫోన్ డిజైన్ చూసామంటే దీనికి ఒక పర్టికుల కలర్ ఆరెంజ్ కలర్ అయితే మీకు లెదర్ బ్యాక్ తోట వస్తుంది దీనికి వీళ్ళు పేరు వచ్చేసరికి ఫియర్లెస్ ఫ్లేమ్ అని అయితే పెట్టారు అండ్ దీంతో పాటు ఇంకొక కలర్ కూడా ఉంటుంది నార్మల్ గా మనం ఐకూలో ఈ కలర్ అయితే ఎప్పటి నుంచో చూస్తున్నాం డార్క్ స్ట్రామ్ ఇది వచ్చేసరికి మీకు ఏజీ గ్లాస్ తోట అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచ్ పులస్ డిస్ప్లేంబలైడ్ డిస్ప్లే తోట వస్తుంది దీని పీక్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ నిట్స్ ఉంటుంది అండ్ ఇది టెన్ బిడ్ డిస్ప్లే అండ్ ఫ్లాట్ డిస్ప్లే డిస్ప్లే అయితే కాదు ఫ్లాట్ డిస్ప్లే తోట వస్తుంది అండ్ నెక్స్ట్ కెమెరా వచ్చేసరికి బ్యాక్ సార్ ప్రైమరీ కెమెరా ఫిఫ్టీ పిక్సల్ కెమెరా ఉంటుంది ఇది శాంసంగ్ జిఎన్ ఫైవ్ సెన్సర్ దీనికి ఆప్టికల్ ఇమేజ్ రెబులేషన్ కూడా ఉంటుంది సెకండరీ వచ్చేసరికి ఎయిట్ మెగాపిక్సెల్ అల్ట్రాన్ కెమెరా ఉంటుంది థర్డ్ కెమెరా వచ్చేసరికి టూ మెగాపిక్సల్ మాక్రో కెమెరా అయితే ఉంటుంది ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా తోటైతే వస్తుంది ఈ సిక్స్టీన్ మెగాపిక్సల్ కెమెరా అనేది కొద్దిగా ఉండాల్సింది కొద్దిగా థర్టీ టూ మెగాపిక్సల్ కెమెరా దాకా ఇచ్చి ఉంటే ఫ్రంట్ కెమెరా కూడా ఫుల్లీ టిక్ చేసేసేది పర్లేదు సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ రియల్ టైమ్లో మనం పర్ఫార్మెన్స్ అయితే చూద్దాం అండ్ కెమెరాస్ ఓవరాల్గా స్పెక్స్ వైజ్గా బాగానే ఉన్నాయి కానీ రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందనేది మన చేతిలోకి వచ్చిన తర్వాత అయితే చూడాలి నేను ఈ ఫోన్ ఎలాగో ఫుల్ రివ్యూ చేస్తాను ఫుల్ రివ్యూలో మీకు కెమెరాస్ గురించి పర్ఫార్మెన్స్ గురించి అన్నిటి గురించి ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చరికి ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ తోడు వస్తుంది వన్ ట్వంటీ వాట్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది బాక్స్లోనే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారో అని అనుకుంటున్నా వీళ్ళైతే లాంచ్ పెట్లేని చెప్పలేదు బాక్స్లో ప్రొవైడ్ చేస్తారని బట్ ఐకో వాళ్ళు మాక్సిమం బాక్స్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు నో ప్రాబ్లం ఆల్ అండ్ ఈ ఛార్జర్ని యూస్ చేసి మీరు వన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎయిట్ మినిట్స్లో ఛార్జ్ చేయొచ్చని వీళ్ళైతే చెప్తున్నారు ఫుల్ ఛార్జ్ కావడానికి మేబీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు టైం అయితే తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఈ ఫోన్లో మీకు స్టీరో స్పీకర్స్ ఉంటాయి అండ్ ఐఆర్ బ్లాస్టర్తో కూడా వస్తుంది ఎస్ డి కట్ స్లాట్ అయితే ఉండదు అండ్ త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ జాస్లాట్ కూడా ఉండదు ఇది ఓవరాల్ ఈ ఫోన్ స్పెక్స్ అయితే ఈ ఫోన్ మీకు పర్టికులర్గా గేమింగ్ వైజ్ అయితే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అని చెప్పొచ్చు గేమింగ్ వైజ్ సపరేట్ ఇంటెలిజెంట్ డిస్ప్లే చెప్పు కానీ అండ్ గేమింగ్ వైజ్ వెళ్ళి సెపరేట్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ కూడా ఎక్కువ వాళ్ళ ఇచ్చే గేమింగ్ సాఫ్ట్వేర్ ఫీచర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి పర్టికులర్ గా గేమర్స్ కి అయితే మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నామంటే ఇది మీకు రెండు వేరేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది బేస్ వేరేకి ఎయిట్ జీబీ రామ్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ తోస్తుంది దీని ప్రజలకు థర్టీ ఫోర్ ట్రిపుల్ అండ్ ముప్పై ఐదు వేలు బేస్ వేరే కి ముప్పై ఐదు వేలు అనేది చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చు అండ్ ఇంకా దీంతో పాటు బ్యాంక్ ఆఫీస్ కూడా ఉన్నాయి అవి కూడా చెప్తా వినండి అండ్ టాప్ అండ్ మోడల్ వచ్చరికి ట్వల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ తో వస్తుంది వచ్చేసరికి థర్టీ సెవెన్ ట్రిపుల్ నైన్ ట్వల్వ్ జీబీ రామ్ వేరేకి ఇది కూడా చాలా మంచి ప్రైస్ అని చెప్పొచ్చండి కా బ్యాంక్ ఆఫర్ సంగతికి వెళ్ళామంటే ఎర్లీ బర్డ్ ఆఫర్గా వీళ్ళందరికీ కూడా బ్యాంక్ కార్డ్స్ ఉన్నా లేకపోయినా కానీ జూలై పద్దెనిమిదో తారీఖు వరకు వెయ్యి రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు దాంతోపాటు ఒకవేళ మీ దగ్గర కానీ ఎస్బీఐ క్రెడిట్ కార్డు కానీ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు కానీ ఉంటే మీకు రెండు వేల రూపాయల ఆఫర్ అయితే వస్తుంది టోటల్గా మీకు జూలై పద్దెనిమిదిలోపు మీరు ఈ ఫోన్ ఆర్డర్ పెడితే మూడు వేల రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది ఎఫెక్టివ్ ప్రైస్ ఈ ఫోన్ మీకు థర్టీ వన్ ట్రిపుల్ ఎయిన్కి అయితే వస్తుంది బేస్ మోడల్ థర్టీ వన్ ట్రిపుల్ ఎయిన్ అనేది బేస్ మోడల్కి దీనిలో ఉన్న స్పెక్స్కి ఓవరాల్గా ఆన్ పేపర్ స్పెక్స్ గా మాట్లాడుతున్నాను నేను డిస్ప్లే డిపార్ట్మెంట్ చూసుకున్న పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ చూసుకున్న కెమెరా డిపార్ట్మెంట్లో చూసుకున్న బ్యాటరీ డిపార్ట్మెంట్లో చూసుకున్న ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా మీకు ఈ ఫోన్ అయితే టిక్ చేస్తుంది ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్కైనా కానీ లేదంటే థర్టీ వన్ ట్రిపుల్ నైన్ ప్రైస్కైనా కానీ చాలా మంచి పిక్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి ఫోన్ అని కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇంకా కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ ఫోన్ని కానీ మీరు వెయ్యి రూపాయలు పెట్టి ప్రీ బుక్ చేస్తే వన్ ఇయర్ ఎక్స్టెండెడ్ వారంటీ అయితే వస్తుంది ఈ ఫోన్ మీద మీకు టోటల్ టూ ఇయర్స్ వారంటీ అయితే ఇస్తారు అండ్ ఈ ఫోన్ని మీరు కొంటూ ఏదైనా ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తారంటే దాని ఎక్స్చేంజ్ వ్యాల్యూ మీద ఎక్స్ట్రా టూ థౌసండ్ ఆఫర్ కూడా ఇస్తున్నారు అండ్ మీరు కానీ ఏదైనా ఐక ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే వాళ్ళు ఇచ్చే రెండు వేల రూపాయల డిస్కౌంట్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ఒక వెయ్యి రూపాయలు ఆఫర్ కూడా ఇస్తున్నారు సో ఐకో ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే మీకు ఎక్స్చేంజ్ వాల్యూ అప్ టు త్రీ థౌజండ్ వరకు బెనిఫిట్ అయితే అవుతుంది త్రీ థౌజండ్ వరకు ఆఫర్ అయితే వస్తుంది సో ఓవరాల్గా ఆఫర్స్ అన్ని చూసుకుంటే మాత్రం ఆ ప్రైస్కి చాలా మంచి పిక్ అని చెప్పొచ్చు అండ్ ఇక ఎలాంటి వాళ్ళు ఈ ఫోన్ తీసుకోవాలంటే మెయిన్లీ గేమింగ్ ఓరియంటెడ్ వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని ఫోన్ తీసేసుకోవచ్చు లేదు గేమింగ్ నా ప్రయారిటీ కాదు అనుకున్నా కానీ మీరు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు జనరల్ యూస్కి లేదంటే లైట్ లైట్ గేమింగ్కి రోజు వాడుకోవడానికైనా కానీ కళ్ళు ముసుక మీరు ఫోన్ అయితే తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఉండాలి ప్రతి డిపార్ట్మెంట్ కూడా బాగానే ఉంది అండ్ ఇక ఈ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ ఏమన్నాయి ఆ ప్రైస్లో ప్రజెంట్ ఎయిట్ వన్ ప్రాసెస్ తోటి ఈ లెవెల్ పర్ఫార్మెన్స్ తోటి ఈ లెవెల్ స్పెక్స్ తోటి అయితే ఆ ప్రైస్లో ముప్పై ఐదు వేల రూపాయలకి కానీ ముప్పై రెండు వేల రూపాయలకి కానీ ప్రజెంట్ అయితే ఏ ఫోన్ లేదు కానీ రేపు ఇంకొక లాంచ్ అయితే ఉంది రేపు జూలై ఐదో తారీఖు వన్ ప్లస్ నాట్ త్రీ అయితే లాంచ్ అవుతుంది వన్ ప్లస్ నాట్ త్రీ కూడా సేమ్ ఇదే ప్రైస్ బ్రాకెట్లో రావచ్చు థర్టీ టూ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ మధ్యలో అయితే రావచ్చు సో అది దీనికి కాంపిటీషన్ అయ్యే అవకాశం అయితే ఉంది బట్ అది మీకు డైమండ్ సిటీ నైన్ థౌసండ్ ప్రాసెర్ తోట వస్తుంది పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం డైమండ్ సిటీ నైన్ థౌసండ్ ప్రాసెసర్ కంటే కూడా ఈ స్నాప్డ్రాగన్ ఎయిట్ ప్లస్ వన్ ప్రాసెసర్ అనేది బెటర్ అనమాట ఇంకా మనం కంపేర్ చేసుకుంటే మిగతా లో కంపేర్ చేసుకోవాలి అండ్ అది కాక అక్కడ మీకు వన్ ప్లస్ అనేది పెద్ద బ్రాండ్ సో వన్ ప్లస్ బ్రాండ్ నుంచి ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి దీనికి అదొక ఆల్టర్నేటివ్ అనమాట వన్ ప్లస్ నాట్ త్రీ సో చూద్దాం రేపు లాంచ్ అయ్యేది కదా రేపు దాని ప్రైస్ కూడా మనకి తెలుస్తుంది వన్స్ ప్రైజెస్ ఈ ఫోన్స్ అన్ని కూడా రివీల్ అయిన తర్వాత మనం సైడ్ బై సైడ్ కంపేర్ కూడా చేసుకుందాం ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పి అండ్ ఈ ఫోన్ నేను కొంటాను కూడా ఫస్ట్ సేల్కి ఈ ఫోన్ జూలై పదిహేను అయితే ఫస్ట్ సెల్కి వస్తుంది ఫస్ట్ సెల్లో ఈ ఫోన్ నేను ఆర్డర్ చేసి కొంటాను మీకు మా ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ప్రతి వీడియో కూడా వస్తుంది కెమెరా రివ్యూ గేమింగ్ రివ్యూ ఫుల్ రివ్యూ ఫుల్ ఈ ఫోన్ గురించి మొత్తం కవర్ చేస్తాను సో ఈ ఫోన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ రియల్ టైంలో కెమెరా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది రియల్ టైంలో గేమింగ్ పర్ఫార్మెన్స్ అట్లా ఉంది ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకున్నా కానీ ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్ అన్బాక్సింగ్ వీడియో కాడి నుంచి ఫుల్ రివ్యూ వరకు మొత్తం వీడియోస్ అయితే వస్తాయి ప్రైస్ చూసిన తర్వాత ఖచ్చితంగా కొనాలని చెప్పి డిసైడ్ అయితే అయ్యాను కొన్ని రివ్యూ అయితే చేస్తాను సో ఆ రివ్యూస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి మంది చాలా చిన్న ఛానల్ ఫార్టీ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు అయినా కానీ దాదాపు మ్యాక్స్ వచ్చి అన్ని ఫోన్స్ కూడా కొంటానే ట్రై చేస్తున్నాను కొన్ని రివ్యూస్ అయితే చేస్తాను క్వాలిటీ అండ్ జెన్యున్ రివ్యూస్ అయితే మీకు ప్రొడ్యూస్ చేస్తాను సో ఇది ఓవరాల్గా ఐకన్ యూస్ సంపర్ గురించి నా వీడియో అయితే ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఈ వీడియో మీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా కుదిరితే షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైతే ఛానల్ చూస్తున్నారో కొద్దిగా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇయర్లో మనం అట్లాగైనా కానీ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి ఈ మంత్ అండ్ కల్లా ఫిఫ్టీ కే సబ్క్రైబర్స్ కూడా రీచ్ కావాలి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ షోలో కలుస్తాను బాయ్ బాయ్